అధికార పార్టీకి చెందిన వారు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకుని ఉద్యోగాలకు రెఫర్ చేయడం అన్యాయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఇన్ఛార్జ్ షాన్వాజ్ అన్నారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని 37వ డివిజన్లో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ నియామకం కొరకు స్థానిక కార్పొరేటర్ నిధులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సబ్స్టేషన్లో 4 షిఫ్ట్ ఆపరేటర్లు అవసరముంటే ఒక్కొక్కరి వద్ద 8 లక్షలు స్థానిక కార్పొరేటర్ వసూలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే కాకుండా వారిని మభ్యపెట్టేలా డబ్బులిస్తేనే ఉద్యోగాలకు రెఫర్ చేయడం సరికాదన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జనసేన నాయకులు ఉన్నారు. ఈరోజు ప్రముఖ పేపర్ లో 37వ డివిజన్ లోని ఈ యొక్క విద్యుత్ సబ్ కేంద్రాన్ని ప్రారంభం దగ్గరలో ఉంది. ఈ సందర్భంలో అక్కడ 4 షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం ఉంది. అయితే వాళ్ళు ఐఐటి చదువుకున్న వాళ్ళు, ఐటీ చదువుకున్న వాళ్ళకి ఆ యొక్క అర్హతను చూసి వాళ్ళకి నియామకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఉండాలి, లేదంటే ఆ యొక్క ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఉండాలి, లేదంటే వార్డు కార్పొరేటర్ అయినా ఉండాలి, లెటర్ ద్వారా ఇస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ యొక్క వార్డు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, దొడ్డిదారుల్లో సంపాదించుకోవడం, దొడ్డిదారుల్లో అధికారులు ఎక్కడం వెనంతో పెట్టిన విద్య. గత మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఆయన ఎలా పదవి వచ్చిందో, ఎలా కార్పొరేటర్ అయ్యాదో మా వార్డు లో మాకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తే గెలిచే పరిస్థితులు లేవు. అందుకే దొడ్డిదారున అధికారుల్ని నయాన భయాన మభ్యపెట్టి ఈరోజు ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితి. అయితే నేను మాత్రం కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు జరుగుతుంది, అది కోర్టులో తెలుసుకుంటాను. అయితే ఈ స్థాయిలో అధికారంలోకి వచ్చిన ఈ యొక్క కార్పొరేటర్ తన వార్డులో ఈ యొక్క సబ్స్టేషన్ ఓపెన్ అయిన సందర్భంలో ఓపెన్ అవుతుందనగా 4 షిఫ్ట్ ఆపరేటర్లకు గాను ఒక్క ఆపరేటర్ నుంచి 8 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. కనుక దీనిపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదల ప్రభాకర్ రెడ్డి మరియు రూరల్ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారు దీనికి సంజాషి ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగే తప్పకుండా ఈ యొక్క అక్రమాలపై, ఈ యొక్క అక్రమంగా లంచాలు తీసుకుని నిరుద్యోగుల్ని మోసం చేసే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జనవరిలో జాబ్ ప్లాన్ రిలీజ్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజున వారి కార్పొరేటర్లు దొడ్డి దావన సంపాదించుకుంటే చూస్తున్నారు. దీనిపై ఆదల ప్రభాకర్ రెడ్డి గారు మాకు సమాధానం ఇవ్వాలి. దీనిపై వెంటనే విచారణ జరిపి అధికారులు వారికి ఎవరైతే షిప్ ఆపరేటర్లుగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేసి ఒక సొమ్మును తిరిగి ఇప్పించాలనేసి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.